ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో చూసారు కదండి, ఇండియా అయితే వెళ్తున్నాము. ట్రావెలింగ్ అది ప్యాకింగ్ అదంతా లాస్ట్ వీడియోలో పెట్టాను, చూడకపోతే అది సిరీ నంబర్ వన్ ఎపిసోడ్ అనుకోండి. సో అది ముందు చూసి దాని తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. పాత 9 అయ్యింది, మధ్యాహ్నం 1 గంట అనమాట ఫ్లైట్. రెడీ అయిపోయాము. అండ్ తర్వాత నేను ఇండోర్ ప్లాంట్స్ ఇలా ఇలా సెటప్ చేశానమాట ఈసారి. సో ఇందులో నీళ్ళు నింపేసి ఇలా దారాలు మనం ఇలా పెట్టేసామనుకోండి, జస్ట్ లైక్ దీపంకి నూనె అందుతుంది కదా, అలాగే నీళ్ళు. ఇలా మేము చాలా టిప్స్ చూసాము, తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఇలా పెట్టారు. సో ఇది ఎలా వర్క్ అయిందో లేదో నేను 3 వారాల తర్వాత మీకు చెప్తాను, బట్ వర్క్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా హస్బెండ్ నిన్న రాత్రి గ్రీన్ మార్క్ చేసేవారు, పొద్దుగా అయ్యేసరికి కొంచెం నీళ్ళు అయితే తగ్గాయి, కాబట్టి వర్క్ అవుతుందని అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ వర్క్ అవ్వాలి ఈ టెక్నిక్. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. కార్లో సామాన్ అంతా పెట్టేసాం, మా ఫ్రెండ్ ఏమో డ్రాప్ చేస్తున్నారు మమ్మల్ని ఎయిర్పోర్ట్కి. సో అంతా ఆల్ సెట్, ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తున్నామండి మేము. ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, పదండి. మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది DFW ఎయిర్పోర్ట్ అండి, అంటే డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ అనమాట. యూజువల్గా ఆ రూట్ అంటే మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు కూడా గంట పడుతుంది వెళ్ళినా వచ్చినా సరే. బట్ ఆ రోజు ఎందుకో 35 మినిట్సే పట్టింది, యూజువల్గా 35 మినిట్సే పడుతుంది బట్ ట్రాఫిక్ వల్ల గంట పడుతుంది. సో హాఫ్ ఎన్ అవర్లో అయితే ఎయిర్పోర్ట్కి చేరిపోయాము. హాయ్ అండి, సో ఎయిర్పోర్ట్కి చేరిపోయాము డాలస్ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు లోపలికి వెళ్దాము, ఈ సామాన్ అంతా పంపించేసి ఏదైనా తింటాము. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఇంకో విషయం చెప్తాను, నేనేమో ఇక చూడండి కాంప్రెషన్ సాక్స్ వేసుకున్నాను. ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ, కాళ్ళు పొంగిపోతాయి కదా కార్ మన ఫ్లైట్లోని కూర్చుని కూర్చొని. సో బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా అవ్వడానికి మన కాంప్రెషన్ సాక్స్ ఎప్పుడు వేసుకోవాలన్నమాట. ఇది మనకి అమెజాన్లో కాస్కోలో ఈజీగా దొరికిపోతాయి. సో రెడీ అనమాట, ఆల్ సెట్, సామాన్ అంతా కూడా పెట్టేసాము, ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఇండియా వెళ్తున్నామంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అందులోని పెళ్ళికి వెళ్తున్నామంటే ఇంకా చాలా ఉంటుంది. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత పెళ్ళి అటెండ్ అయ్యానండి, మధ్యలో అయితే కరోనా వల్ల పెళ్ళి అది అటెండ్ అవ్వడం కుదరలేదు. 2018లో మా అన్నయ్య పెళ్ళి అటెండ్ అయ్యాను, దాని తర్వాత నేను ఎప్పుడు పెళ్ళి కూడా అటెండ్ అవ్వలేదు. ఇంకా చాలా జరిగాయి ఇంట్లో చుట్టాల పెళ్ళిలు గట్ట, కానీ మనకి కుదరదు కదా ప్రతిసారి రావటం. సో ఇప్పుడైతే తమ్ముడు పెళ్ళి కదా, అందుకని చాలా చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇక్కడేమో ఖతార్ ఎయిర్వేస్లో చెకిన్కి వేసేసాం బ్యాగ్స్, 5 బ్యాగ్స్ అయ్యాయి చెకిన్లో. దాని తర్వాత ఇక క్యాబిన్ బ్యాగ్ పట్టుకొని మేము వెళ్ళిపోయాము ఖతార్ ఎయిర్వేస్ అదే మా ఫ్లైట్ దగ్గరికి. ఆ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమంటారు మొత్తం చెక్ అంతా చేసేసుకుని ఇప్పుడేమో తింటున్నామండి. బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా, సో స్టార్ బక్స్ నుంచి ఒక శాండ్విచ్ తీసేసుకున్నాము. సో కొంచెం తినేసామన్నమాట, అంటే మధ్యాహ్నం 1 o'clockకి కదా ఫ్లైట్, సో దాని తర్వాత లంచ్ దొరుకుతుంది అనేసి కొంచెం కొంచెం శాండ్విచ్ అది తినేసాము. అండ్ దాని తర్వాత మనకి టైం వచ్చేసింది లోపలికి వెళ్ళడానికి. లాస్ట్కి అయితే చక్కగా ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిశారు అక్కడ, చక్కగా గంటసేపు ఆడుకుంది వాళ్ళతో, మా ఫ్లైట్ అయ్యే వాళ్ళు కూడా. సో ఇంక ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము, సూపర్ ఎక్సైటెడ్ అనమాట. మేమైతే 2 ఫ్లైట్లు మారి వెళ్ళాలి, చాలా టైం పట్టేసింది, అవన్నీ నేను చెప్తాను ముందు ముందు. ఫస్ట్ అయితే మనకి డాలస్ టు దోహా ఫస్ట్ ఫ్లైట్, దోహా ఖతార్. సో ఇక్కడికైతే ఫ్లైట్ లోపలికి ఎక్కిపోతాము. ఈ ఫ్లైట్ అయితే 14 అవర్స్ ఫ్లైట్ అండి. సో ఇదే చాలా పెద్ద ఫ్లైట్ అనిపించింది, అందులోని పగల ప్రయాణం కదా, రాత్రి ప్రయాణం అయితే పడుకోవచ్చు. సో పగలంతా అంటే రాత్రి ఒక 10 అవర్స్ అయితే ఇంకా పడుకోవడం అది కుదరదు, ఇంకా పగల ప్రయాణం కాబట్టి అలాగే మేనేజ్ అయిపోయాము. లాస్ట్ అయితే కొంతసేపు పడుకుని లేచింది. మేమైతే ఇంకా టీవీ మూవీస్ చూసుకోండి, నేనైతే 3 మూవీస్ చూశాను చక్కగా, అంటే యూజువల్గా చూడడానికే కుదరదు కదా, ఇంకా నావెల్ కూడా తీసుకెళ్ళాను కానీ సరే మూవీస్ చూద్దాము అని ఇంకా మూవీస్ చూస్తూ కూర్చున్నాను. అండ్ ఫ్లైట్లో అయితే యాక్టివిటీస్ అవి ఇస్తారు కదా పిల్లలకి, చక్కగా ఎంగేజ్ అయ్యి ఉంది. నేను తీసుకువెళ్ళిన యాక్టివిటీస్ అయితే అసలు యూజ్ చేయలేదన్నమాట. సో వాళ్ళే చక్కగా బ్యాగ్ అవన్నీ ఇచ్చారు. అండ్ అటు ఇప్పుడు ఖతార్లోనైతే ఫీఫా వరల్డ్ కప్ నడుస్తున్నది కదా, సో దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారా ఫుడ్ ఇచ్చేశారు లంచ్లో, వెజ్ మీల్ పప్పు కూర అన్నం అవన్నీ కూడా. ఫుడ్ అయితే బాగానే ఉంది, మూవీ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేశాను. ఈ టైంలో అయితే లాసే పడుకుంది, ఇంకా తిన్న తర్వాత పాపకు కూడా ఫుడ్ అది పెట్టేశాను. సో చెప్పాను కదా ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ నడుస్తుంది కాబట్టి మనకి ఫీఫా వరల్డ్ కప్ అనేది 2022 ఉన్న రాసున్న బ్యాగ్స్ అంటే పిల్లలకి ఇస్తారు కదా, ఈ యాక్టివిటీస్ అవి పెట్టి అవన్నీ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారా లాస్ట్కి ఫుడ్, ఇది ఏమంటారు దానికోసం కూడా జైన్ మీల్ లాంటిది ఏదో తీసుకున్నాము, కొంచెం కొంచెం తిన్నది.
దాని తర్వాత ఇంకా మూవీ చూస్తూ కూర్చున్నాము అండ్ 40 అక్కడ అంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత 1.5-2 hours కి అలాగా ఇటు అటు తిరగడము తర్వాత అందరితో మాట్లాడటం అవన్నీ చేసామన్నమాట. ఒకే దగ్గర కూర్చోవడండి అండ్ చూసినారా కిందన దోహా చేరిపోయాము. దోహాలో అయితే పగలయింది అనమాట చేరేసరికి. చేరిన వెంటనే మేమిది ఫీఫా వరల్డ్ కప్ది అక్కడ చక్కగా డాన్స్ చేస్తున్నారనమాట. సో ఆ రోజైతే ఏంటి రెండు జపాన్ జర్మనీ ఇంకా ఇంకొక మ్యాచ్ ఉండేది. సో ఆ ఏ టీమ్ది మ్యాచ్ ఉంటుందో వాళ్ళ ఫ్లాగ్స్ వేసుకొని ఇక్కడ ఇలా డాన్స్లు అవన్నీ చేశారనమాట. పిల్లలతో డాన్స్ చేయించడం అవన్నీ కూడా చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. వెళ్ళిన వెంటనే చాలా టైర్డ్గా ఉంటాం కదా, కానీ అది చూసి బాగా ఎక్సైటెడ్ అయిపోయాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎందుకంటే 22 December వరకు అక్కడ మ్యాచెస్ అవి ఉన్నాయి. సో చాలామంది ఇండియా నుంచి కూడా వచ్చారు మ్యాచెస్ అవి చూడడానికి పర్సనల్గా. దాని తర్వాత ఇక్కడేమో చక్కగా ఫోటోగ్రఫీ అది అవుతోంది. పిల్లలందరినీ నించోపెట్టి డాన్సులు చేశారు, వాళ్ళతో ఫుట్బాల్ ఆడిచ్చారు. దాని తర్వాత ఏ మ్యాచ్ ఉంటే ఆ ఫ్లాగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పిల్లలకి పంచారు. చాలాసేపు ఇక్కడ ఒక 30-45 minutes వరకు అయితే ఇక్కడ పిల్లలందరూ డాన్స్ చేయడం ఎంజాయ్ చేయడం చేశారనమాట. మంచి మంచి సాంగ్స్ అవి ప్లే చేసి సో అది అవుతోంది. అండ్ పిల్లలు కూడా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. అవి చూస్తూ ఉన్నాము, చూస్తున్నారు కదా ఎంత బాగా డాన్స్ అది చేశారు. ఇదైతే చాలా ఫన్ సెగ్మెంట్ అక్కడ. నెక్స్ట్ మాది దోహా నుంచి ముంబైకి ఫ్లైట్ అండి, కానీ లేఓవర్ వచ్చి 8 hours లేఓవర్ అనమాట. సో అందుకని మేము లాంజ్ బుక్ చేసుకున్నాము. లాంజ్లో అయితే ఫుడ్ అది కూడా ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ ఫ్రీ ఉంటాయి. సో చక్కగా ప్లేస్ తీసుకుని అక్కడ కూర్చొని అక్కడైతే షవర్ అది కూడా ఉంది. సో చక్కగా స్నానాలు అందరం చేసేసి ఫ్రెష్ అయిపోయి అక్కడ ఫుడ్ కూడా కొంచెం తిన్నాము. బాగుంది ఫుడ్ అది కూడా. ఎక్కువగా ఏంటంటే ఫారినర్స్ ఎక్కువ వస్తారు కదా, సో అందరికీ రిలేటెడ్గా కామన్ మెనూ అన్నది పెట్టారు. సో ఇలా బ్రెడ్స్ అని ఒక రైస్ ఐటమ్ ఉంది. దాని తర్వాత డెజర్ట్స్ అవి చాలా ఉన్నాయి. కతార్ డెజర్ట్స్ ఉంటాయి కదా బక్లావా అని, తర్వాత స్వీట్స్ అవన్నీ కొన్ని ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇదేంటంటే సూపు, ఇదేమో లెంటిన్ సూపు, ఇది స్పగెటీ సూపు. సో అవి తీసుకున్నాము. అండ్ ఇక్కడ రైస్ పాస్తా ఉంది. సో కొంచెం అన్ని టేస్ట్ చూసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది లాంజ్లోని. ఇప్పుడు నేను లుక్ అంతా చూపిస్తాను. దాని తర్వాత కాఫీ ఇంకా టీ మెషిన్ కూడా ఉంది. సో అవన్నీ మేము తాగం కాబట్టి తీసుకోలేదు. అండ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఉన్నాయి. అంటే ఒక కార్నర్లోని ఫుడ్ సెక్షన్ ఉందన్నమాట వేరేగా. దాని తర్వాత రూమ్స్ ఉన్నాయి. సో ఆ రూమ్స్లో లైక్ ఒకటేమో స్లీప్ రూము, ఒకటి ఫ్యామిలీ రూమ్, అలా రూమ్స్ ఉన్నాయి. అండ్ బయట కూడా చైర్స్ అవి ఉన్నాయి. సో ఎక్కడైనా మనం కూర్చోవచ్చు. తర్వాత ఏమో ఇక్కడ నేను ఒక దాల్ సూప్ అనుకుంటా తీసుకున్నాను అండ్ ఒక బ్రెడ్ తీసుకుని తింటున్నాను. దాని తర్వాత స్వీట్స్ ట్రై చేశాను. అండ్ ఇదేమో హమస్ ఇంకా ఇవి ఏమంటారు చిక్ పీస్ వేసి ఇచ్చారు. దాని తర్వాత తిన్న తర్వాత అక్కడ నాకు హరిహరన్ సార్ కనిపించారండి. సో నేను చూసి అంటే తను కూడా ఫుడ్ తినడానికి వచ్చారు, అయితే అతను చూసి నేను కలిసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నేను హరిహరన్ గారితో ఉన్నానండి, తను ఫుట్బాల్ వరల్డ్ కప్ చూడడానికి వచ్చాను. నాకు పర్సనలీ హరిహరన్ సార్ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అయితే తనతో అన్ని మాట్లాడేవన్నమాట. చక్కగా 15-20 minutes టైం స్పెండ్ చేశారు. అన్ని కబుర్లు చెప్పుకున్నాము. నేను తను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేశాను అండ్ తను నన్ను మళ్ళీ స్టేటస్లో పెట్టుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా డౌన్ టు అర్త్ పర్సన్ అనమాట. సో తను కలిసిన తర్వాత ఇంకా మేము ఒకసారి ఎయిర్పోర్ట్ అంతా తిరుగుదామని బయలుదేరాము. అయితే అక్కడ గోల్డ్ షాప్స్, ఇంకా కార్లు, ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఎంత లగ్జూరియస్గా ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. కొంచెం ఏదైనా చూద్దాము, షాపింగ్ చేద్దాం అనుకున్నాము. గోల్డ్ అయితే ఏమీ తీసుకోలేదండి, జస్ట్ వీడియో అది తీసుకున్నాము. దాని తర్వాత ఎదురుకుండానే ప్లే ఏరియా ఉంటే లాస్ట్ ఆడతానంది. ఇంకా అక్కడ తీసుకువెళ్ళాము తన్ని. ఇంకా ఆడుకుంటూ ఉంది ఒక 30-40 minutes. మనం తిరుగుతూ ఉంటే మనకి నిద్ర రాదు, అందులో అలిసిపోయి ఉన్నాం కదా. ఇంకా అక్కడ కూర్చునేసరికి నిద్ర ఊపేసింది అసలు ఒక 15-20 minutes తర్వాత. ఇంకా తను ఇంకా ఆడతాను అంటే ఆడుకుంటూ ఉంది. దాని తర్వాత ఇంకా వెళ్ళిపోదాం లాంజ్కి, రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాము. సో వెళ్తూ వెళ్తూ నాకు ఎంత కుదిరితే నేను అంత షూట్ చేశాను. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో ఎయిర్పోర్ట్. అసలు దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. అందులో ఇప్పుడు ఫుట్బాల్ నడుస్తున్నారు కదా వరల్డ్ కప్, దానివల్ల ఎక్కడ అంటే ఎంత బాగా ఇంకా డెకరేట్ చేయడము అవన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది. అవన్నీ చూసుకున్నాక ఇంకా చక్కగా లాంజ్లో వెళ్ళి హాయిగా పడుకుని పోయి నిద్ర వేసేసాం ఒక 3-4 hours. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే అక్కడ ఏమంటారు ఇంకా వెళ్ళిపోతున్నాము.
దోహా టు ముంబై ఎయిర్పోర్ట్ కి లేవర్ అన్నాను కదా 8 అవర్స్ అవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ కి ఎక్కుతున్నాం అన్నమాట. ఈ ఏమంటారు మనం ఇంకా దగ్గరికి వస్తున్నాం ప్రయాణానికి హ్యాపీ అనిపించింది చాలా. దోహా టు ముంబై అయితే మాకు 4 అవర్స్ పట్టిందండి. అందులో కూడా ఫుడ్ ఇచ్చారు, ఫుడ్ అది బాగానే ఉంది. దాని తర్వాత ఇంకా అక్కడ ఎక్కువ తీయలేదు వీడియో, ఎందుకంటే ఆ ఫ్లైట్లో కూడా పడుకునిపోయాము. దాని తర్వాత ముంబై చేరిపోయామండి. ముంబైలో ఏంటంటే మేము ముంబై టు నాగ్పూర్ ఇండిగో ఎయిర్లైన్స్లో వచ్చాం. సో అక్కడంతా లగేజ్ కలెక్ట్ చేసుకుని టెర్మినల్ మారి అప్పుడు లగేజ్ మళ్ళీ ఇండిగోలో వేసి ఇంత ప్రాసెస్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ముంబైలో కూడా 5 అవర్స్ లేవర్ అండి, కానీ మనకి ఈ ప్రాసెస్లోనే చాలా టైం పట్టింది, ఒక 2.5-3 అవర్స్ పట్టేసింది. సో ఇప్పుడైతే మేము ఇప్పుడు లగేజ్ అంతా తీసుకుని బస్లోని టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇదంతా అయ్యేసరికి లైక్ మేము 2:30కి అలా చేరాము ముంబై. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 5:30 అయిపోయింది. లాస్ట్ అయితే పడుకుంది, చక్కగా నిద్ర వచ్చింది దానికి. సో అక్కడ కూడా మేము లౌంజ్ తీసేసుకున్నాము, 3 అవర్స్ ఉంది కదా ఎక్కడ కూర్చుంటాము అని లౌంజ్ తీసుకున్నాం. లౌంజ్లో అయితే బ్రేక్ఫాస్ట్ అది కాంప్లిమెంటరీ ఉంటుంది కదా, సో ప్రశాంతంగా కూర్చున్నాం అక్కడ. లాస్ట్ చాలా నిద్రకి పిచ్చెక్కిపోయి ఇంకా పడుకుంటూనే ఉంది, సిక్ అయింది అనమాట కొంచెం. ఇంకా పిల్లలకి ఫ్లైట్లోని జ్యూస్లు అవి తాగుతారు, ఇంకా చల్లగా ఉంటుంది కదా, దానివల్ల ఇంకా కొంచెం సిక్ అయితే అయిపోయింది. అక్కడ లౌంజ్లో చాలాసేపు కూర్చున్నాం. దాని తర్వాత ఇంకా ఫైనల్ డెస్టినేషన్ నాగ్పూర్కి, ముంబై టు నాగ్పూర్ ఫ్లైట్ గంటే. ఇంకా ఆ ఫ్లైట్కి ఎక్కడానికి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ నేను చాలాసార్లు ఏంటి అబ్జర్వ్ చేశానంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లోని లాస్ట్ ఇయర్కి ఎక్కువ చౌ నొప్పి రాలేదు చాలాసార్లు, డొమెస్టిక్ ఫ్లైట్లో ఎప్పుడూ వస్తుంది, అదేంటో నాకు అర్థం కాలేదు. సో ఇంకా ముంబై నుంచి నాగ్పూర్ ఫ్లైట్ అయితే తీసుకున్నాం, ఎంత హ్యాపీ అది తెలిసిపోతుంది కదా. ఇంకా ఎంత టైర్డ్ అయినా సరే మన మమ్మీ వాళ్ళని కలుస్తున్నామని ఫైనలీ నాగ్పూర్కి చేరిపోయామండి. లగేజ్ అంతా తీసుకున్నాం, లగేజ్ తీసుకోవడంలో రావడంలో చాలా టైం పట్టేసింది. మేము 10:30కి చేరిపోయాం అనమాట మార్నింగ్, కానీ బయటకు వచ్చేసరికి 11:15 అలా అయింది. ఇంకా ఎంత అలసిపోయినా ఇంకా మమ్మీ డాడీని చూస్తే ఆ హ్యాపీనెస్ఏ వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో మమ్మీ డాడీ ఇంకా తమ్ముడు ముగ్గురు వచ్చారు. లాస్ట్ అయితే వాళ్ళ మావయ్య అంటే దానికి చాలా ఇష్టం, అందరినీ చూసిన వెంటనే చాలా ఎక్సైటెడ్ అయిపోయింది. ముంబై టు నాగ్పూర్ ఫ్లైట్లో అయితే అది ఏడుస్తూనే ఉంది చౌ నొప్పి వల్ల, ఇంకా దిగిన తర్వాత సెట్ అయిపోయింది. సో డాడీ ఏమో వెల్కమ్ చెప్పడానికి రోజెస్ తీసుకొచ్చారు అందరి కోసం. సో చక్కగా హగ్ చేసుకొని అందరినీ కలిసి దాని తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. సో చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఇవన్నీ మెమరీస్. నేను యూట్యూబ్ చేసేది మెయిన్గా మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి. ఇప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ వీడియోస్ అన్ని చూసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో దాని తర్వాత వాళ్ళ తాత ఎత్తేసుకున్నారు, వెళ్ళిపోయాము. ఇండియా వచ్చిన తర్వాత ఇదొకటండి, పిల్లల్ని మనం చూసుకోకర్లేదు. ఇంకా వాళ్ళ మనకంటే ఇంకా 4x ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. సో తను వదిలేసి నేను షాపింగ్లు ఇవి అవి కూడా చేస్తూ ఉన్నాను, బేఫికర్, ఇంకా టెన్షన్ లేకుండా అనమాట. సో అది ఒక హ్యాపీ పార్ట్. అండ్ తర్వాత ఏమో ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి 11:30-12 అయింది. ఇంకా లంచ్ తినేసిన తర్వాత వెంటనే బయలుదేరిపోయాము. పెళ్లి చీరలు అవన్నీ అమ్మకు ఉంది కదా, బ్లౌజులు పాపం తను కుట్టించలేదు. సో అందుకని ఫస్ట్ అయితే బ్లౌజులు ఇవ్వడానికి ఫస్ట్ నేను మమ్మీ ఇంకా లాసన్ తీసుకుని వెళ్ళిపోయాము. తను ఫ్లైట్ అంతా పడుకుని వచ్చింది కాబట్టి పర్వాలేదు, మా హస్బెండ్ అయితే పడుకుని పోయారు. సో ఇంకా పనులు ఉండేవి కానీ ఈ పనులు చేసుకుందాము అని ఫస్ట్ డే అయితే షాపింగ్ స్టార్ట్ చేసామండి. నాకు అస్సలు ఈ వచ్చిన దగ్గర నుంచి టైమే దొరకలేదు, ఎడిటింగ్కి కూడా టైం లేదు, అంత బిజీగా ఉన్నాను. పెళ్ళి అంటే మామూలు విషయం కాదు కదా, ఎన్ని పనులు ఉంటాయో, ఇంట్లో పనులు బయట పనులు అవి ఇవి. సో అక్కడ ఈ చీర మీరు చూసుంటారు, నేను వీడియోలో అయితే కట్టుకున్నాను, కానీ ఆ చీర నాకు చాలా ట్రాన్స్పరెంట్గా అనిపించింది. సో అది ఇచ్చేసాను. సో దాంతోనేమో ఒక కుర్తీలా కుట్టిస్తున్నాను, అది ఎలా స్టైల్ చేస్తాను, ఎలా వస్తుంది అవుట్పుట్ అన్నది నేను మీకు షేర్ చేస్తాను అనమాట. సో చీర అయితే చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి. అప్పుడు అక్కడ నుంచి ఇంకా మాకు ఇంకా కొన్ని సామాన్లు కావాలంటే ఇంకా బజార్కి వెళ్ళామండి. ఇంకా వీడియో షూట్ అవి చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాము, బజార్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాము. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్.